హాయ్ గైస్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అవోర్ది ఫారడైజ్ లో ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ సో బేసిక్గా ఈరోజు మనం ఫ్యారడే లా గురించి డిస్కస్ చేయబోతున్నాం థాడ్స్ అండ్ ఫిజిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ సో బేసిక్గా ఫైవ్ సిక్స్ మార్క్స్కి ఇంపార్టెంట్ క్వస్తుంటుంది చిన్న క్వశ్చన్ జస్ట్ కొద్దిసేపట్లో అయిపోతుంది సో ఎండ్ వరకు చూడండి అయితే బేసిక్గా ఫ్యారడేలా అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్తో లింక్ అయి ఉంటుంది సో కాబట్టి ఫ్యారడేలా డిస్కస్ చేసే కంటే ముందు మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటో తెలియాలి కాబట్టి ఫస్ట్ ఒకసారి నేను మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ రివైజ్ చేస్తాను సో ఇది ఒకసారి చూసుకొని అండ్ దెన్ ఫ్యారడేలా చూద్దాం ఓకేనా అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి చూడండి ఇట్ ఈస్ క్వాంటిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లింక్ టు సర్ఫేస్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ దెన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఫైవ్ బీతో డినోట్ చేస్తాం సో అయితే చూడండి ఏం చెప్తుంది ఈ పాయింట్ అని అంటే సో ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకోండి ఈ రీజియన్ ఆఫ్ స్పేస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇట్లా లైన్స్తోని రిప్రజెంట్ చేసాం ఇవి మ్యాగ్నెటిక్ లైన్స్ అయితే సో అయితే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా సో అయితే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీని లోపల నేను ఏదో ఒక ప్లెయిన్ సర్ఫేస్ ఏరియా పెట్టినా ఇది సో ప్లెయిన్ సర్ఫేస్ ఏరియా పెడితే ఈ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో దీని దీని నుంచి ఎంత క్వాంటిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లింక్ అయ్యి ఉంది అని చెప్పేదే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏం లేదు ఈ సర్ఫేస్ ఏరియా నుంచి ఎన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ పాస్ అవుతున్నాయి అని చెప్పేదే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సో నార్మల్గా నార్మల్ వర్డ్స్లో చెప్పాలనుకుంటే ఇది ఏదైనా ఒక సర్ఫేస్ ఏరియా అనుకోండి సో ఇది బేసిక్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్సిడర్ చేసినప్పుడు ఈ రీజియన్ ఆఫ్ స్పేస్ ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో దీని నుంచి కొన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ పాస్ అవుతుంటాయి కదా సో ఇవి ఈ ఎన్ని లైన్స్ ఆఫ్ ఎన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి పాస్ అవుతున్నాయి ఈ ఏరియా నుంచి అని చెప్పేదే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ ది క్వాంటిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లింక్డ్ టు సర్ఫేస్ ఏరియా సో ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయినా చెప్పొచ్చు సో అయితే ఈ సర్ఫేస్ ఏరియా నుంచి ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అని చెప్పేదే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంతే సో దీన్ని ఫైవ్ బీతోని రిప్రజెంట్ చేస్తాం మనం ఫైవ్ బి ఈజ్ ఈక్వల్ టు బీ ఇంటూ ఏ బీ అంటే ఏంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఈ ఏరియా ఎంత ఏరియా నుంచి పాస్ అవుతుంది అని చెప్పేదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ దట్ ఏరియా చేస్తే మనకి మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ ఫైవ్ బీ వస్తుంది సో దీన్ని ఇప్పుడు మీరు అంత బాధర్ అవ్వకండి దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఇప్పుడు మనకు అదంతా అవసరం లేదు జస్ట్ కొంచెం ఒక్క పాయింట్ గుర్తుంటే చాలా మీకు ఏం లేదు ఈ సర్ఫేస్ ఏరియా దీని నుంచి ఎంత మ్యాగ్నటిక్ ఫీల్డ్ పాస్ అవుతుంది అని చెప్పేదే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈ క్వశ్చన్కి మనకు ఫ్యారడేలా కోసం ఇంత చాలు సో ఇప్పుడు చూడండి ఫ్యారడేలా సో అయితే ఫ్యారడేలా ఏం చెప్తుంది అని అంటే బేసిక్గా ఇప్పుడు ఇది ఒక మ్యాగ్నెట్ కదా ఇది దీన్ని సౌత్ పోలి ఇది నార్త్ పోలి ఇది ఒక మ్యాగ్నెట్ అయితే ఈ మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇట్లా ఆ తర్వాత చూడండి ఇప్పుడు ఒక కాయిల్ ఉంది అయితే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ కాయిల్తోని లింక్ అయి ఉంది కదా సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఈ కాయిల్ గుండా కూడా పాస్ అవుతుంటాయి కాబట్టి మ్యాగ్నెటిక్ ఫ్లెక్సీస్ లింక్డ్ విత్ దిస్ కాయిల్ అయితే మనం ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ తీసుకొని ఇది ఒక సర్క్యూట్ లాగా ఫామ్ చేసినాం అనుకోండి సో అయితే ఇదొక సర్క్యూట్ లాగా చేంజ్ చేసేసినాం అయితే సర్క్యూట్ అయినప్పుడు ఈ సర్క్యూట్తోని కొంచెం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లింక్ అయి ఉంది కదా సో అయితే అలాంటప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ లింక్డ్ విత్ సర్క్యూట్ ఈస్ చేంజ్డ్ ఒకవేళ మనం ఈ బార్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ సైడ్కి మూవ్ చేసినాం అనుకోండి మూవ్ చేస్తే ఏమవుతుంది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దీన్ని ఈ కాయిల్ దగ్గర ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో అదేమవుతుంది తగ్గుతుంది ఈ విధంగా మనం దీన్ని ఇక్కడైనా ఇక్కడైనా మూవ్ చేసి మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ లింక్డ్ విత్ దిస్ సర్క్యూట్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసినాం అనుకోండి చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది సో బేసిక్ ఏం లేదు ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్సు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ సో బేసిక్ ఏం లేదు చూడండి వన్ వర్డ్లో చెప్పేసాను నేను ఫెర ఫెరడేలా అంటే ఏం లేదు సో ఇడ ఏదో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోనూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆ తర్వాత ఇక్కడ ఒక సర్క్యూట్ ఉందనుకుందాం సో సర్క్యూట్ ఉంటే ఒకవేళ ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ రిలేటెడ్ టు దిస్ సర్క్యూట్ ఏదైతే ఉందో అది ఒకవేళ చేంజ్ అయిందనుకోండి చేంజ్ అయితే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అంతే అయితే ఇప్పుడు ఇప్పుడు ఫ్యారడేలా ఏం చెప్తుంది అని అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగిటివ్ రేట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సర్క్యూట్ అని చెప్పేసి చెప్తుంది ఏం లేదు చూడండి సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగిటివ్ రేట్ నెగిటివ్ రేట్ అంటే ఏంటి నెగిటివ్ అంటే మైనస్ అండ్ దెన్ రేట్ అంటే మనం నార్మల్గా ఎప్పుడైనా కూడా చూడండి ఫిజిక్స్లో రేట్ అని అన్నప్పుడు తప్పకుండా మనకి డిఫరెన్ డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం వస్తుంది టైంతోనే డిఫరెన్షియేట్ అంతే సో కాబట్టి డివైడిటీ ఆఫ్ నెగటివ్ రేట్ ఆఫ్ ఏమంటున్నాం మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సర్క్యూట్ అని చెప్పేసి చెప్తున్నాం సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని దేంతోని రిప్రజెంట్ చేస్తామని చెప్పినా నేను స్టార్టింగ్లో ఫైవ్ బితోనే రిప్రజెంట్ చేస్తామని చెప్పిన అవునా కదా సో ఈ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ రేట్ ఆఫ్ నెగిటివ్ రేట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సర్క్యూట్ అంతే సో మనం నార్మల్గా చెప్పుకున్నా కూడా చూడండి మనం జనరల్గా అసలు నాకు ఫిజిక్సే రాదు అనుకొని నువ్వు అర్థం చేసుకున్నా కూడా ఈ టాపిక్ ఏమైంది ఫస్ట్ మ్యాగ్నెటిక్ మ్యాగ్నెట్ ఉండింది అండ్ దెన్ ఇక్కడ ఒక సర్క్యూట్ ఉండింది సో ఫస్ట్ ఇలా మ్యాగ్నెట్ ఉండడం వల్ల ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇది సర్క్యూట్తోని కొంచెం లింక్ అయి ఉండి ఉంటుంది సో మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి సర్క్యూట్ నుంచి పాస్ అవుతుంటే కొంచెం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది సర్క్యూట్తోనే లింక్ అయి ఉండి ఉంటుంది సో ఈ లింక్ అయి ఉంటే మనం దాన్నే ఏమని చెప్పినాం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫైవ్ బి అని చెప్పేసి చెప్పినాం సో అయితే ఆ తర్వాత ఏమైంది ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉందో ఇది చేంజ్ అయింది సో చేంజ్ అవ్వడం అంటే ఏంటి ఇన్క్రీజ్ అయినా డిక్రీజ్ అయినా అయి ఉంటుంది ఈ బార్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడికైనా ఇక్కడికైనా మూవ్ చేయడం వల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయింది సో ఇప్పుడు అది చేంజ్ అవ్వడం వల్లనే మనకి ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అయినా చెప్పొచ్చు ఇండ్యూస్ అయినా అయినా చెప్పొచ్చు అవునా కదా సో అయితే ఇప్పుడు ఈ ఫైవ్ చేంజ్ అవ్వడం వల్లనే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయింది సో అయితే ఇప్పుడు ఈ ఈఎంఎఫ్కి ఎవరు రెస్పాన్సిబుల్ సో ఇది ఈఎంఎఫ్ దేని వల్ల ప్రొడ్యూస్ అయింది ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వల్లనే ప్రొడ్యూస్ అయింది కదా అవునా కదా సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వల్లనే ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి నాకు ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ కావాలనుకో సో దీని మ్యాగ్నిట్యూడ్ ఎట్లా వస్తుంది ఇది ఎంత చేంజ్ అయ్యింది అని తెలుసుకుంటే వస్తుంది చేంజ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఎప్పుడైనా కూడా ఒక క్వాంటిటీది చేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం అంతే సో ఆ తర్వాత ఇంకొక పాయింట్ చిన్న పాయింట్ చెప్దాం అనుకున్నా నేను ఇంకేంటి అని అంటే ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఏదైతే ఉందో దీన్ని ఓల్టేజ్ అనైనా అంటారు లేదంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనైనా అనొచ్చు చూడండి సో బేసిక్గా ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటి అనేది నేను మీకు ఒక్క సెంటెన్స్ చెప్తాను సో బేసిక్గా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంతే చూడండి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ సో బేసిక్గా ఏం లేదు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది చేంజ్ అయిన ఉండే కదా సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వడం వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని మనం ఈఎంఎఫ్ అని చెప్పేసి అంటాం అంతే ఈఎంఎఫ్ ఈజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ప్రొడ్యూస్డ్ బై ఎలక్ట్రోకెమికల్ సెల్ బై చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సారీ ఎలక్ట్రో పొటెన్షియల్ ప్రొడ్యూస్డ్ బై ఏ ఎలక్ట్రోకెమికల్ సెల్ ఆర్ బై చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ప్రొడ్యూస్ అవ్వడానికి టూ వేస్ ఉంటాయి ఎలక్ట్రో సో అయితే బేసిక్గా టూ వేస్లో చెప్పిన నేను ఇడా కానీ ఒకవేళ మీరు ఈఎంఎఫ్ రాయాలి ఏంటైనా ఒకవేళ ఎగ్జామ్లో కూడా రాయాలనుకుంటే ఇది ఒక్క సెంటెన్స్ రాసేయండి మీరు అంతే ఎలక్ట్రోమోటివ్ ఫోర్సిస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ప్రొడ్యూస్డ్ బై చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతే సో ఇప్పుడు ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే అది చేంజ్ అవ్వడం వల్ల ఏదైతే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ప్రొడ్యూస్ అయిందో దీన్నే మనం ఈఎంఎఫ్ అని చెప్పేసి చెప్తాం అంతే సో ఇక్కడ కూడా మనకి మ్యాగ్నటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సర్క్యూట్ చేంజ్ అయింది కదా చేంజ్ అవ్వడం వల్లనే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది దాని మ్యాగ్నిట్యూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫ్యారడేలా ఏం చెప్పిండు ఇట్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ రేట్ ఆఫ్ మ్యాగ్నటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సర్క్యూట్ అని చెప్పేసి చెప్పిండు అంతే దీన్ని ఫోర్ మార్క్స్కి ఒకవేళ ఎగ్జామ్లో వస్తే ఎట్లా రాయాలని చెప్పేసి చెప్పేసాను నేను జస్ట్ హాఫ్ ఉంది అంతే ఈజీ ఉంది వెన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్వ్ సర్క్యూట్ ఈజ్ చేంజ్డ్ అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ది సర్క్యూట్ సో ఫస్ట్ చెప్పినాం కదా ఇది ఏదైనా ఒక సర్క్యూట్ ఉంటే దీని నుంచి లింక్ అయినా ఏంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అయితే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్డ్ అవుతుంది ఇన్సైడ్ ది సర్క్యూట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగటివ్ రేట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సాక్యూట్ సో ఇప్పుడు ఈ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయిందని చెప్పినాం ఎప్పుడు ఇండ్యూస్ అయింది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయినప్పుడు ఇండ్యూస్ అయింది ఆ తర్వాత ఇప్పుడు ఈ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కదా సో అయితే ఆ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఏమని చెప్తుండూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగిటివ్ రేట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్

డిటీ అని చెప్పేసి రాయొచ్చు అంతే సో దీన్నే ఇప్పుడు మనం ఇఫ్ కాయిల్ హ్యాస్ ఎన్ టర్న్స్ సో సర్క్యూట్ లోపల ఉన్న కాయిల్కి ఎన్ టర్న్స్ ఉంటే ఈ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఆఫ్ ఎన్ టర్న్స్ ఉంటే ఎన్ ఇన్ టూ తీసుకుంటాం అంతే ఇంతకుముందు మనం ఒకటే కాయిల్ తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఇట్లా రిప్రజెంట్ చేసినాం ఒకవేళ ఇలాంటి కాయిల్స్ ఈ కాయిల్కి ఇట్లా నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే దాన్ని ఎంతో తీసుకొని మనం ఎఫ్సిల్ ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క రేట్తోని ఎన్కి మల్టీప్లై చేస్తామంతే సో ఇప్పుడు దీనికి ఈ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో ఇది ఇలాగ రిప్రజెంట్ చేసిన తర్వాత మనకి ఫర్దర్గా ఇంటిగ్రల్ ఫామ్ ఆఫ్ లా అని చెప్పేసి ఉంటుంది ఇంటిగ్రల్ ఆఫ్ ఫార ఫామ్ ఆఫ్ లా లోపల ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బీ డాట్ డిఎస్ అని ఒకటి వస్తుంది అండ్ దెన్ డిఫరెన్షియల్ ఫామ్ వచ్చేసి డెల్ క్రాస్ ఈ ఈక్వల్ టు అని చెప్పేసి ఇది వస్తుంది బేసిక్గా ఈ రెండు ఫామ్స్ అనేవి మనకి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్లో వస్తాయి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్లో ఐ థింక్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లా అనుకుంటా సో మ్యాక్స్వెల్లో అవి ఫోర్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా మన ఛానల్లో దాన్ని అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అది మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది వెళ్ళి చెక్ చేసుకోండి అక్కడ మనకి ఈ రెండు ఫామ్స్ యూజ్ అవుతాయి ఇవి ఎలాగో వచ్చినాయి అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను ఆ వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తా సో బేసిక్గా వీటి రెండింటికి ఎట్లా డెరైవ్ చేయాలి అని చెప్పేసి కావాలనుకుంటే సో దట్స్ ఇట్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్లైకన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్